దీపావళి కానుకగా పేదవాళ్లకు ముఖములో కాంతి చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. అదేవిధంగా నా ఉద్యోగస్థ సోదరులకు కూడా నిజంగా రాష్ట్రం ఈనాడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. వారికి కూడా డిఏలు లాంగ్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం. గడిచిన 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగస్తుల విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాం. చెప్పిన దాంట్లో భాగంగా దీపావళి సందర్భంగా ఉద్యోగస్తులందరికీ ఇమ్మీడియట్లీగా ఒక డిఏని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 317 జీవో, 46 జీవోకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు. ఈ 2 జీవోల కారణంగా అటు కొత్త రిక్రూట్మెంట్ విషయాలలో 46 జీవో వల్ల, ఇటు 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళకే ఉద్యోగాలు రాక 46 జీవో వల్ల కొంతమంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఈ 317 జీవో వల్ల ఉద్యోగాలు వచ్చి చాలా దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేసింది. సుమారు 12-13 పర్యాయాలు కేబినెట్లు సబ్ కమిటీ సమావేశమై చివరికి ఒక నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ ఇవాళ కేబినెట్లో సబ్మిట్ చేయటం జరిగింది. దాని ఆధారంగా ఏదైతే 317 జీవోలో స్పౌస్ కేసుకు సంబంధించిన వాళ్ళు, హెల్త్ పర్పస్ లో సంబంధించిన వాళ్ళు, మ్యూచువల్కి సంబంధించిన వాళ్ళు, ఈ 3 ప్యాటర్న్కి సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ని ఈ కేబినెట్ లో ఇమ్మీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక 317కి సంబంధించి వారి నెగిటివ్ ప్లేస్ కు సంబంధించినది కానీ ఇతరత్రా కారణాల చేత దూర ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో, అదే రకంగా GO 46 కు సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయంలో, ఈ 2 ఇష్యూలో చట్టరీత్యా న్యాయస్థానాల రీత్యా కొన్ని అడ్డంకులున్నాయి. దీన్ని అసెంబ్లీ సమావేశంలో, రాబోయే అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెట్టి ఈ మిగిలిన అంశాలని కేంద్రానికి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. అదే రకంగా నవంబర్ 31 లోపు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులాలకు సంబంధించిన సర్వే చేసే అంశాన్ని నవంబర్ 31 లోపు పూర్తి చేయాలి అని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి అంశాలని సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేను మాట్లాడిన తర్వాత స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీద చాలా ఎలాబరేటెడ్ గా మీతో మాట్లాడతారు. ఇట్లో దీపావళి కానుకగా పేదవాళ్లకు ముఖములో కాంతి చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. అదేవిధంగా నా ఉద్యోగస్థ సోదరులకు కూడా నిజంగా రాష్ట్రం ఈనాడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. వారికి కూడా డిఏలు లాంగ్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం.
గడిచిన 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగస్తుల విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాం. చెప్పిన దాంట్లో భాగంగా దీపావళి సందర్భంగా ఉద్యోగస్తులందరికీ ఇమీడియట్లీగా ఒక డిఏని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 315 జీవో, 46 జీవోకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు. ఈ 2 జీవోల కారణంగా అటు కొత్త రిక్రూట్మెంట్ విషయాలలో 46 జీవో వల్ల, ఇటు 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళకే ఉద్యోగాలు రాక 46 జీవో వల్ల కొంతమంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఈ 317 జీవో వల్ల ఉద్యోగాలు వచ్చి చాలా దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేసింది. సుమారు 12-13 పర్యాయాలు కేబినెట్లు సబ్ కమిటీ సమావేశమై చివరికి ఒక నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ ఇవాళ కేబినెట్లో సబ్మిట్ చేయటం జరిగింది. దాని ఆధారంగా ఏదైతే 317 జీవోలో స్పౌస్ కేసుకు సంబంధించిన వాళ్ళు, హెల్త్ పర్పస్లో సంబంధించిన వాళ్ళు, మ్యూచువల్కి సంబంధించిన వాళ్ళు, ఈ 3 ప్యాటర్న్కి సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ని ఈ కేబినెట్లో ఇమ్మీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక 317కి సంబంధించి వారి నెగిటివ్ ప్లేస్కి సంబంధించినది కానీ ఇతరత్ర కారణాల చేత దూర ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో, అదే రకంగా g.o.46కి సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయంలో, ఈ 2 ఇష్యూలో చట్టరీత్యా న్యాయస్థానాల రీత్యా కొన్ని అడ్డంకులున్నాయి. దీన్ని అసెంబ్లీ సమావేశంలో, రాబోయే అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెట్టి ఈ మిగిలిన అంశాలని కేంద్రానికి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. అదే రకంగా నవంబర్ 31 లోపు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులాలకు సంబంధించిన సర్వే చేసే అంశాన్ని నవంబర్ 31 లోపు పూర్తి చేయాలి అని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి అంశాలని సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేను మాట్లాడిన తర్వాత స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీద చాలా ఎలాబరేటెడ్ గా మీతో మాట్లాడతారు.